ఏమిటయ్యా మీ గొడవ? ప్రేమ. అది నా కథే చెప్పు. మా పెళ్లి జరగకుండా రెండు గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. నువ్వెక్కడ మనిషి అయ్యా బాబు? మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ చెప్తావేంటి? అబ్బా మీ కథే మా కథ సార్. అలాగా? కానిస్టేబుల్స్ ఎస్ సార్. వీళ్ళ రెండు గ్రూపుల్ని మూసేయండి. ఓకే సార్. సార్ మీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ ఏమిటి సార్? నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను రెండు గ్రూపులు తరుముకుంటూ వచ్చాయి. అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి దభీమం తలుపు వేసేసుకున్నా. ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అదిరి పడ్డాడు. చీకట కదా, మిమ్మల్ని చూసి దడుచుకుని ఉంటాడు. నో, ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు, నా లవర్ని చూసి. ఆ అమ్మాయి అంత భయంకరంగా ఉంటుందా? నేను లేవ తీసుకొచ్చింది ఆయన కూతుర్ని. అయ్యయ్యో, నన్ను తరువుకొచ్చిన రెండు గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు, ఒకటి మా అమ్మ బ్యాచ్. తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న, తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ. నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారి అమ్మాయితో లేచిపోయా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే లేదు సార్. కాకపోతే ఆ అమ్మాయి మెళ్ళ తాళి ఎలా కట్టారు అని. మామూలుగానే చేత్తో. నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని. నేరుగా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ఏ రైలు ఎక్కారు? నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా, పోలీస్ స్టేషన్కి. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్లి. బాజాలు మంత్రాలు లేకుండా. సార్ మీరు సబ్ ఇన్స్పెక్టర్, మేము పారిపోయి వచ్చిన వాళ్ళం. మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించండి సార్. మేమిద్దరం భార్యాభర్తలుగా బయటకు వెళ్తేనే మా ప్రాణాలకు గ్యారంటీ. మీరు ఈ పెళ్లి జరిపించారంటే మీరు చచ్చిపోయేదాకా మీ మేలు మర్చిపోలేదు సార్. ఓకే, అలాగే నేనే చేస్తాను. ఇదిగో పసుపుకొమ్ము. ఇదేమిటి సార్, రెడీమేడ్గా పెట్టుకున్నారు? ఈ మధ్య పేపర్లో చూడటంలా, గుళ్ళలో కంటే పోలీస్ స్టేషన్లోనే పెళ్ళిళ్ళు ఎక్కువ దొరుకుతున్నాయని. కట్టే. ఇది 28వది. ఈ నెంబర్ ఏమిటి సార్? నా సర్వీసులో చేసిన పెళ్ళి. ఓహో. బామ్మా, నీ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకున్నావు, నాకు తెలుసు. నా కాళ్ళలో ములుగుచ్చుకుంటే నీ కంట్లో గుచ్చుకున్నంతగా విలవిల్లాడిపోతావు, నాకు అది తెలుసు. బామ్మా, నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కళ్ళ కన్నావు. నా పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డావు. నిజమే, నీకు ఆ హక్కు ఉంది. కానీ నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా. ఈ అమ్మాయి సీత అనాథ, నా అనే వాళ్ళెవరూ లేరు. నేను సీత బ్రతుకు తోడవుతానని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ నీ హుందాతనం, నీ పెద్దరికం నా నోటికి తాళాలు వేశాయి. ఈలోగా హడావిడిగా మా పెళ్లికి ఏర్పాటు చేశావు. నేనేం చేయాలో నాకు తెలియలేదు. బామ్మా, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను. అందుకే ఆ మాట తప్పలేకపోయాను. మాట్లాడవేం బామ్మా, మాట్లాడు బామ్మా. మా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే నీ ఇష్టం వచ్చేట్టు మమ్మల్ని తిట్టు కొట్టు. మా మీద నీకు అధికారం ఉంది. కానీ నాకు ఇంకేం వద్దు బామ్మా. మీరిద్దరూ క్షేమంగా ఉండండి. నువ్వు ఒక్కసారి ఆశీర్వదించు బామ్మా. నువ్వు ఆశీర్వదిస్తే ఆ అమ్మవారు ఆశీర్వదించినట్టే. అది నా నమ్మకం.